Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ కు ఝలక్ ఇస్తున్న వైసీపీ రాజ్యసభ సభ్యుల లిస్ట్ ఇదే. వైసీపీకి భారీ షాక్. వైసీపీ రాజ్యసభ సభ్యులు పెద్ద సంఖ్యలో పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత ముఖ్య నేతలు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. రాజ్యసభలో వైసీపీకి ప్రస్తుతం 11 మంది సభ్యుల సంఖ్యాబలం ఉంది. టీడీపీకి పెద్దల సభలో ప్రాతినిధ్యం లేదు. ఈ సమయంలో వైసీపీలోని మెజారిటీ సభ్యులను కూటమిలోని 3 పార్టీలు చేర్చుకునేందుకు రంగం సిద్ధమైంది. దాదాపు 7 పార్టీ వీడేందుకు సిద్ధమయ్యారని సమాచారం. వైసీపీ రాజ్యసభ సభ్యులలో 7 పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్రావు వైసీపీకి రాజీనామా చేయనున్నారు. వీరిద్దరూ ఢిల్లీలో రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి జగదీన్ ధన్ఖడ్ను కలిసి రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా సమర్పించబోతున్నారు. ఎంపీలు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మేడ రఘునాథరెడ్డి, ఆర్ కృష్ణయ్య, గొల్ల బాబురావుతో పాటు మరికొందరు కీలక నేతలు పార్టీని వీడబోతున్నారని ప్రచారం సాగుతోంది. రాజ్యసభలో వైసీపీకి 11 మంది ఎంపీలు ఉండగా ఇక అక్కడ మిగిలేది జగన్ చిన్నాన్న వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, నిరంజన్ రెడ్డి, పరిమళ్ నత్వాని మాత్రమేనని తెలుస్తోంది. టీడీపీలోకి 4, బీజేపీలోకి 3, ఒకరు జనసేనలోకి వెళ్తారని తెలుస్తోంది. మోపిదేవి, మస్తాన్రావు, బాబురావు, ఆర్ కృష్ణయ్య టీడీపీలోకి వెళ్లేందుకు చర్చలు జరుగుతున్నట్లుగా సమాచారం. అదేవిధంగా ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మేడ రఘునాథరెడ్డి బీజేపీలో చేరుతున్నట్లుగా చెబుతున్నారు. వీరిలో ఒకరిని జనసేనలోకి పంపేందుకు కూటమి నేతలు ప్రతిపాదించినట్లు సమాచారం. దీంతో రాజ్యసభలో 4వ అతిపెద్ద పార్టీగా ఉన్న వైసీపీ వీరంతా రాజీనామా చేస్తే కేవలం 4 సభ్యులకే పరిమితం కానుంది. విజయసాయిరెడ్డి తన పార్టీ మార్పుపైన స్పష్టత ఇచ్చారు. ఇక వైసీపీ ఎమ్మెల్సీలు వరుసగా పార్టీ మారతారని టీడీపీ నేతలు చెబుతున్నారు. అయితే వైసీపీ నుంచి రాజీనామా చేసి టీడీపీలో చేరే రాజ్యసభ సభ్యులలో కొందరికి తిరిగి టీడీపీ నుంచి అవకాశం, మరికొందరికి ఇతర పదవులపైన హామీ దక్కినట్లు తెలుస్తోంది.